నమస్తే అండి, నేను రజ. పవన్ కళ్యాణ్ది తీయగా లేదంట, కానీ వేరే వాళ్ళు మాత్రం చాలా తీయగా ఉందంట. ఇదంతా ఎందుకు చెప్తున్నారో తర్వాత మాట్లాడతారు దీని గురించి. అసలు విషయంలోకి వెళ్తే, జనసేన పార్టీలోకి వస్తానని చెప్పేసి, పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తేనే జనసేన పార్టీలోకి వస్తానని చెప్పేసి మాట్లాడేటువంటి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకోవడం అయితే జరిగిందనమాట. వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన ఈరోజు. సో దాంతో ఒక్కసారిగా జనసేన పార్టీ కార్యకర్తలు అయితే చాలా చెలరేగిపోయి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఏందయ్యా అంటే, ఈయన ఏం చెప్పుకొచ్చాడు మొన్నటి దాకా? ఏం చెప్పుకొచ్చారంటే, జనసేన పార్టీలోకి వస్తాను కానీ కొన్ని కండిషన్స్ పెడతాను. అట్లు ముఖ్యమైన కండిషన్స్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒకవేళ పొత్తు పెట్టుకుంటే కనుక 80 సీట్లలో పోటీ చేయాలి. నెంబర్ 2 ఏమంటే, ఈయన సీఎం అభ్యర్థిగా ఉండాలి, సీఎం సీట్ షేర్ చేసుకోవాలి. అలా కాకపోతే మేము పార్టీలోకి రాం, లేదంటే పార్టీకి పూర్తి స్థాయిలో ఏమాత్రం కూడా సహకారాలు అందించం అని చెప్పేసి మాట్లాడేటువంటి ఈ పెద్ద మనుషులంతా అన్కండిషనల్గా ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేరి ఆయనకి ఎమ్మెల్యే పదవి ఇస్తారో లేదో, అసలు టికెట్ ఉందో లేదో, ఆయన కొడుకు టికెట్ ఉందో లేదో ఏమీ తెలీదు, కానీ పార్టీలోకి చేరిపోబోతున్నారు. పవన్ కళ్యాణ్ విషయంకి వచ్చేపాటికి రోజుకొక లెటర్ రాస్తారు ప్రేమ లేఖలు. ఎంతలా అంటే, నువ్వు ఇలాగే నడవాలి పవన్ కళ్యాణ్, నీ పార్టీని ఇలాగే నడపాలి పవన్ కళ్యాణ్, నీకు రాజకీయాలు చేయడం రాదు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఉటంకిస్తూ ఈ కాంగ్రెస్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజున సోషల్ మీడియా వేదికగా రచ్చకెక్కుతున్నటువంటి పరిస్థితి. కాపు కులాన్ని పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నా లేకపోయినా, కాపు కులం మాత్రం పవన్ కళ్యాణ్ అయితే ఓన్ చేసుకుందని. కానీ ఏంటంటే, కాపు సామాజిక వర్గంలో పెద్ద మనుషులుగా చలామణుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మెగా కుటుంబం అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా, చిరంజీవి గారన్నా ఏమాత్రం కూడా ఇష్టం ఉండదన్నమాట. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆనాడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే దానిపై దుమ్మెత్తి పోసిన వాళ్ళలో ఈ హరిరామ జోగయ్య గారు ఒకళ్ళు, ఈ ముద్రగడ పద్మనాభం గారు ఒకళ్ళు. ఈ ముద్రగడ పద్మనాభం గారు అయితే కనుక ఏకంగా చిరంజీవి గారిపై ఆ రోజున చెలరేగిపోయి మాట్లాడడం అయితే జరిగిందనమాట. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ రోజున పవన్ చిరంజీవికి వ్యతిరేకంగా పనిచేయడం అయితే జరిగింది. అంటే వీళ్ళు ఏనాడు కూడా మరి కాపు సామాజిక వర్గాన్ని ఉద్ధరిస్తాం పెద్దలు అని చెప్పేటటువంటి ఈ పెద్దలంతా కలిసి ఉండాల్సింది పోయి, అందరినీ దగ్గరికి చేర్చాల్సింది పోయి, పవన్ కళ్యాణ్ మా ఇంటికి రాలేదు, మా ఇంటికి వచ్చి టిఫిన్ చేస్తే కనుక నేను కనుక ఇచ్చుండేవాడిని, అలా చేయలేదు కాబట్టి నేను తప్పనిసరిగా వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోతా, ఇది అలకలో ఒక పెద్ద స్థాయి వ్యక్తులు అయి ఉండే ఒక సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ తర్వాత మొట్టమొదట రంగగారు వచ్చారు, లేపేశారు, చిరంజీవి గారు వచ్చారు, తరిమేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తర్వాత అసలు ఈ సామాజిక వర్గంలో ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగల వ్యక్తి ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఆ సీటు వైపు చూడటానికి కూడా ప్రయత్నించేటటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా? వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయా ఇంకొక 20 ఏళ్లలో? ఒక పవన్ కళ్యాణ్ తప్పుకుంటే కనుక ఈ టైంలో ఒక గంటా శ్రీనివాసరావు కానివ్వండి, ఒక నిమ్మల రామానాయుడు కానివ్వండి, ఒక గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, బొత్స సత్యనారాయణ కానివ్వండి, కన్నబాబు కానివ్యండి, దాడిశెట్టి రాజా కానివ్వండి, వీళ్ళలో ఎవరైనా సరే వచ్చే 10-15 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అవ్వగలుగుతారా? లేదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు కదా, ఆయనైనా ఆయన కొడుకు వైసీపీలోకి వెళ్తున్నట్టున్నారు కదా, మరి ముద్రగడ పద్మనాభం గారు రేపటి రోజున ముఖ్యమంత్రి అవ్వగలుగుతారా? లేదు. నెంబర్ 2 పొజిషన్ ఆయన కూర్చోగలుగుతారా? తెలియదు. ఇక మన హరిరామ జోగయ్య గారి కొడుకు ఏకంగా వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు పేలడం అయితే జరిగింది. మరి ఆయన రేపొద్దున నెంబర్ 2 పొజిషన్లో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉండగలుగుతారా? ఆయన మాట చెల్లిద్దా అనే దానికి ఒక్కసారి చూసుకుంటే ఎక్కడో కూడా కనిపించినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళంతా రేపొద్దున పవన్ కళ్యాణ్ గెలిస్తే, రేపొద్దున జనసేన పార్టీ 24 స్థానాల్లో పోటీ చేసి 24 తెచ్చుకుంటే నెంబర్ 2 పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉంటాడు, పవన్ కళ్యాణ్ రాజ్యం చెల్లిద్ది. టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే సముచిత స్థానాలు, సముచిత నిర్ణయాలు అయితే ఉండడం జరిగింది. ఏకపక్ష నిర్ణయాలు ఉండవు రేపొద్దున. 2014 మాదిరి ఇప్పుడు కూడా రాజకీయం జరగదు. 2014 పవన్ కళ్యాణ్ పోటీ చేయలా, సపోర్ట్ ఇచ్చాడంతే. ఇప్పుడు పోటీ చేస్తున్నాడు, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తప్పనిసరిగా జనసేన పార్టీ ఉండబోతోంది. అలాంటి పార్టీని వదిలిపెట్టుకుని వైసీపీ పార్టీలోకి వెళ్ళి ఇంతకాలం మరి ప్రేమలేఖలు రాశారు కదా మీరంతా,
మరి ఆ ప్రేమ లేఖలకు శాంటిటీ ఏంటి? కేవలం జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం, వైసీపీ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ఈ సోకాల్డ్ కాపు పెద్దలంతా కూడా కూర్చొని గూడు పుటానీలు మంత్రాలు చేశారా అనేది ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నటువంటి ప్రశ్న. జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నటువంటి ప్రశ్న. దేనికైనా ఒక విధానం ఉంటుంది కదా, దేనికైనా ఒక ప్రశ్నించే తత్వం ఒక రేంజ్ వరకు ఉంటుంది కదా. మరి ఇప్పుడు మీ ప్రేమలేఖలు జగన్మోహన్ రెడ్డి గారికి రాయండి. 5 ఏళ్లలో కాపు సామాజిక వర్గానికి కాపు కార్పొరేషన్ ద్వారా దాదాపు 10,000 కోట్లు ఇస్తా అన్నాడు. మరి ప్రతి సంవత్సరానికి 2,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా అన్నారు. మరి ఇప్పటి వరకు 8,000 కోట్లు ఇచ్చారని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు వైట్ పేపర్ రిలీజ్ చేయించండి. ఒకటి. నెంబర్ 2, 2014 నుంచి 2019 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో గంటలు గరటలు పెళ్ళాలు తెపేళాలు రోడ్డు మీదకి తెచ్చి టక 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 వాయించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు 2019 నుంచి 2024 మధ్యలో ఇదే కాపు సామాజిక వర్గానికి రావాల్సినటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ని తీసుకొచ్చినారా, ప్రభుత్వంపై నిప్పులు జరిగారా, ప్రభుత్వంపై పోరాడారంటే ఏనాడు కూడా గళవిప్పినటువంటి పరిస్థితి. మరి వీటిని బట్టి చూస్తే మరి వీళ్ళు రాసేటటువంటి లేఖలకి యొక్క సారాంశం ఏంటి? ఈరోజు ముద్దగడ పద్మనాభం గారు కావచ్చు, హరిరామ జోగే గారు కావచ్చు, వాళ్ళ ఏకంగా హరిరామ జోగే గారు అయితే ఆయన సొంత కొడుకే చెప్పుకోలేనప్పుడు రోజు పవన్ కళ్యాణ్కి ప్రేమ లేఖలు రాసేటటువంటి పరిస్థితి. ఇక ముద్దగడ పద్మనాభం గారి విషయం అయితే కనుక పవన్ కళ్యాణ్ని అమ్మనాభూతులు తిట్టినటువంటి ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించినట్టు ఏంటి? వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఒక్క మాట చెప్పరు కానీ ముద్ర కాకినాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లకారం పాషువాడి పవన్ కళ్యాణ్ అమ్మను దూషిస్తే బయటికి రానటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇదే కాకినాడలో ముద్ర ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ధ్వజమెత్తితే ఒక్కసారిగా బయటకు వచ్చి లేఖలు రాసి ఉపమాల దగ్గర మొదలు పెడితే లారీలు పంపించిన దగ్గర నుంచి మొదలు పెడితే పాంప్లెట్లు వరకు ప్రతి ఒక్కదాన్ని కూడా బయటకు చూపించి మాట్లాడినటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు ప్రేమ ఒలగబోచారు కదా, 80 సీట్లు తీసుకోవాలి పవన్ కళ్యాణ్, సీఎం సీట్స్ షేర్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్, నువ్వు ఇన్ని స్థానాల్లో పోటీ చేయాలి పవన్ కళ్యాణ్, మేము అనుకున్న వాళ్ళందరికీ కూడా మీ టికెట్లు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ అని చెప్పినటువంటి ఈ పెద్దలంతా మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఏ కండిషన్తో ఆ పార్టీలో చేరుతున్నారో కూడా చెప్పాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉందని చెప్పేసి ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువత అడగడం అయితే జరుగుతోంది. ఎందుకు అడుగుతున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గురించి మరి ఏముందని చెప్పేసి మీరు అడిగారు, నిత్యం ప్రజల్లో దుయ్యబట్టారు, ఒక సామాజిక వర్గంలో ఒక చీలిక తీసుకురావడం కోసం నిత్యం పోరాడేటువంటి ఈ పెద్దలంతా కలిసి జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని జనసేన పార్టీ కార్యకర్తలను విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్నారని చెప్పేసి ఈ రోజున మీపై ఒక అపవాదం చెప్పొద్దు, ఒక విషయాన్ని అయితే మోపడం అయితే జరుగుతుంది. మరి దానికి సంబంధించి సమాధానం చెప్తారా లేదా ముద్రగడ పద్మనాభం గారు అనేది తెలియాల్సి ఉంది. ఇక వాళ్ళ కొడుకు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత హరిరామ జోగి గారు ఇప్పటివరకు పెద్దగా స్పందించింది అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ వాళ్ళ కొడుకు ఉన్నప్పుడు మాత్రం రోజుకు ఒక లెటర్ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండేది. మరి వీటన్నిటికీ సంబంధించి ఈ కాపు సామాజిక వర్గంలో పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి ఈ పెద్దలంతా సమాధానం చెప్తారా? లేదు, రాబోయే రోజుల్లో బొత్స సత్యనారాయణ కానివ్వండి, అవంతి శ్రీనివాస్ కానివ్వండి, లేదంటే ఇదే కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వైసీపీలో నెంబర్ 2లుగా ఉండబోతున్నారా? ఆ విధంగా ఉండేటట్టు అయితే కనుక లేకపోతే సీఎం సీట్ షేర్ చేసుకోబోతున్నారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలోకి వెళ్తున్నారు కాబట్టి సీఎం సీట్ని షేర్ చేసుకోబోతున్నారా? వీటన్నిటినీ కూడా ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువత అంతా కూడా ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఆయన ఏ విధంగా సమాధానం చెప్తాడో చూడాలి.